संजय मुत्याल आलरे निवास पिल तो सह कुट आल इकने इकने इप्ड वरकू एला नोटिस एला नोटिस एला लेकिन जेसीपी कुलगोड़ना जेसीपी स्टार्ट स्टार्ट मेमंदर अड्डा దానికి సమాధానం కూడా పేపర్ చూపి మన పేపర్ చూపిస్తలేరు ఏమ చూపిస్తలేరు మన తో ఇంత ముందు సంప్రదింపులే మన జరిపినామంటే ఏం లేదు ఆ సంప్రదింపులు లేకుండా డైరెక్ట్ తీసుకొచ్చి జేసీ పెట్టి కొట్టిసన్ కూడా లేకుంది ముటిసన్ కూడా లేదు ముటిసన్ కూడా పోయేసాం తండ్రులు మా తండ్రులు జేసీ అమ్మాలి పన్నుని గుర్తించి 92 ల 1992 మాకు సర్టిఫికెట్లు ఇచ్చారు సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత దాని ఖాళీ ఉంటే బాగుండదు అని చెప్పేసి మా తోటి నాయకులంతా మేమంతా కష్టపడి దానికి ఒక బొంబాయి స్కీమ్ తీసుకొచ్చుకున్నాము ప్రధానమంత్రి బాంబే స్కీమ్ ప్రధానమంత్రి స్కీమ్ దాని కింద కోట కింద అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ స్కీమ్ తీసుకొచ్చుకొని మేము అప్పుడు ఉపలకిష్య వైస్ చైర్మన్ ఉన్నప్పుడు జయపతి చైర్మన్ ఉండి ఉపలకిష్య వైస్ చైర్మన్ ఉండి దీని కాంట్రాక్ట్ గా ఉపలకిష్యకి ఇవ్వడం జరిగింది అతనే దగ్గర ఉండి ఇవన్నీ రూమ్ కట్టేయడం జరిగింది కట్టేయడం జరిగింది మాకు చేతగాక మా అయ్యలకు చేతగాక వాళ్లకు అప్పు చేసి దీని మీద అప్పు చేసి సొంత పైసలతో అలా కలిసి మరీ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి దాని మీద అప్పుతోటి ఇన్ని రోజులు మేము ఇక్కడ రాలేకపోయినాము వచ్చినా మా ఇప్పుడు చూసుకుంటా బ్యాంకు లో తాకట్టు పెట్టి పేపర్లను బ్యాంకు లో తాకట్టు పెట్టినాము తాకట్టు పెట్టి అప్పులు కూడా ఇప్పుడు కట్టుకుంటూ ఇప్పుడు ఈ కరోనా ప్రభావం తోటి అందరి మీద వేటు పడ్డది కాబట్టి ఈ కాలనీకి రావడం జరిగింది మేమందరము మేమందరం వచ్చిన తడవేలేదు ఇప్పుడు మేము వచ్చిన కుటుంబ పిల్లలతోటి మేము ఉంటున్నాము మా మీద ఇప్పుడు ఏకదాటిగా వీళ్ళు జేసీపీ తీసుకొచ్చి మీకు ఇది మీకు అలౌడ్ కాలేదు మీది కాదు అని చెప్పేసి అంటున్నారు మాకు ఇది అలౌడ్ కాదు ఎల్సీ నెంబర్ కూడా దీని పైన ఉంది ఆల్రెడీ లేఅవుట్ చేసింది నెంబర్ కూడా ఉంది అవన్నీ గుర్తించకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తం చేస్తున్నది దీనికి మేమందరం హమాలి కాలనీ వాళ్ళము ఇక్కడి నుంచి కాదు ఎక్కడికైనా మేము పోయి పౌరడానికి అందరం సిద్ధంగా ఉన్నాం సర్వే నెంబర్ ఇది ఈ సర్వే నెంబర్ మీద కన్నేసి ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ మమ్మల్ని అధోగతి చేస్తున్నారు దీనికి కొంచెం ప్రభుత్వం స్పందించి ఏక మేము అందులో పర్మనెంట్ అయితే కూడా నేను పొలం రైన్ పెట్టి 3500 కట్టిన గోదాంలో ఆ కాంట్రాక్ట్ లో కూడా అందులో చేస్తాను పని చేస్తే ఇట్లా సాలరీ వస్తుంది బతుకుతామంటే అప్పుడు అందులో జాయిన్ చేసుకుని 7500 కట్టుకుని జాయిన్ చేసుకుని ఆయన 7800 రూపాయలు ఇచ్చి జాయిన్ చేసినాక ఉండే తందుకు ఇల్లు లేదు మోసి మొయ్యంగ ఇట్లా నేను ఆరాయణ రెడ్డి రాంగ పొంగ చూసి యాడ ఉంటారు మరి ఎట్లా చేస్తారంటే సార్ గిడ ఉన్నదంటే ఆయన నచ్చి బిట్టు చూసిండు మెదక్ మండలం మెదక్ టౌన్ లో గల 248 సర్వే నంబర్ లో హమాలీ కాలనీ గాను హమాలీ కాలనీ స్పష్టం గాను మనం 248 లో ఇలాంటి పొజిషన్ లోకి రాబోయేందుకనే 2016 లో మనం గవర్నమెంట్కి ఆ ల్యాండ్ మొత్తం రిజ్యూమ్ చేసుకున్నాం రిజ్యూమ్ చేసుకున్న పిన్నట మన ప్రభుత్వ భూమిని బోర్లు పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఆఫీసుకి కన్స్ట్రక్షన్ కాను ప్రభుత్వ భూమిని మనల్ని కరెక్ట్ గానే మనల్ని కోరటం జరిగింది కరెక్ట్ గారు 24/9/2020 రోజు 5 ఎకర్స్ అదే భూమిని కేటాయించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు కరెక్ట్ గారి ఉత్తర్వుల ప్రకారం మనం 25/9/2020 ప్రకారం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఆ 5 ఎకర్స్ పంచనామా ద్వారా ప్రాపర్ పంచనామా ద్వారా అప్పించడం జరిగింది శాంక్షన్ అయింది బొంబాయి స్కీమ్ అనేది కొద్దిగానే దొరికింది అంబాయికి కొద్దిగా మంది దొరికింది ఇంకా 3-4 ఫ్లాట్లు దొరకలేదు అవి అవి ఓపెన్ ప్లేస్ ఏముంది అది ఓపెన్ ప్లేస్ ఏముంది అది ఇండివిజువల్ గా కట్టుకున్నది ఇండివిజువల్ గా కట్టుకున్నది ఎంపీ కోట కింద వచ్చింది బాగారెడ్డి బాగారెడ్డి గవర్నమెంట్ ఇది గుల కొట్టి అది కొడుకు కొట్టారు 10 ఎకరాలు 11 గుంటలు 2 by 1 2 by 3 2 4 5 6 7 92 ల
इंटिमेशन लेदु मा।